నమస్కారం సార్. నేను ప్రకాశం జయసింగ్ సార్. మా రియల్ సింగ్ సర్దర్ డిఎస్ఓ ఆర్టీఓ ఉన్నారు సార్. ఏఎస్ఓ కూడా ఉన్నారు సార్. కానీ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ప్లాన్డ్ వెరీ మెటికులస్. ఎనీ డీటెయిల్స్ విల్ బి టోల్డ్ యూ బై ది ఎండి. ఇట్ జస్ట్ ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు నో హూ ఆల్ హ్యావ్ కమ్ అదర్ డిస్ట్రిక్ట్స్. సార్, వరంగల్ సింగ్ సార్ రెస్పాండింగ్ సార్. ప్రోగ్రామ్ లో జేసీగా కరెక్ట్ గా ఉన్నారు సార్. సో లెట్స్ హోప్ మేసర్స్ ప్రోగ్రామ్ ఇదేనా? ఓన్లీ వన్ ఏఎస్ఓ అవుట్ ఆఫ్ ఫైవ్ విత్ కమిటీ సార్. డిఎం డిఎస్ఓ అండ్ ఏఎస్ఓ దేవర్ వి కలెక్టెడ్ బై ద బెనిఫిషరీస్ బిఫోర్ ద ప్రోగ్రామ్. ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ ఇస్ ఓవర్ ఎట్ ద మండల్ లెవెల్ it will be inaugurated, it will be implemented at the FP shop level. So all of you have to ensure that the FP shop level, without any problem, the distribution of bags should be done under the supervision of the revenue official whoever is there. So this has to be planned very meticulously. And then we have to ensure that from next month onward, this month is not possible, that all the items should be distributed in one go from between 1st and 15th. A beneficiary who comes to the shop should be getting the rise, and it is not that he is doing it free of cost, he is getting commission for that. That also can be explained to him. And please ensure that this program is a big success in all the district headquarters in Mandal. And చేపడతాం జిల్లా కలెక్టర్స్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్స్, డిఎస్ఓస్, డిఎం, పీడీ, ఐకేపీకి సంబంధించిన వార్తలు షాప్ లెవెల్ ఉగాది సందర్భంలో ఏప్రిల్ 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా 9 నిత్యావసర వస్తువులతో పాటు బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా అందజేయడానికి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 7.5 కోట్ల మంది జనాభాకు సంబంధించిన ఆహార భద్రతను ఆలోచన చేసి అంతర్జాతీయ స్థాయిలో కొన్ని జాతీయ స్థాయిలో ముడిపడి ఉన్న కొన్ని సరుకులను దృష్టిలో పెట్టుకుని ఆ ధరలకు సంబంధించి అప్పుడప్పుడు పెరుగుతా ఉన్న సందర్భాల్లో రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కార్డుదారికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఒక ఆలోచన చేసి 9 నిత్యావసర వస్తువులను ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ఆ క్రమేణా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2013-14 సంబంధించి దాదాపు 650 కోట్ల సబ్సిడీ భారంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒకటి, తెల్ల రేషన్ కార్డు హోల్డరు సంబంధించి వారు పొందుతా ఉన్న
ఈ నిత్యవసర వస్తువులు కూడా వారు రేషన్ షాప్ పోయినప్పుడు పూర్తి స్థాయిలో బియ్యం తప్ప మిగతా 9 ఐటమ్స్ కూడా ప్యాక్ ఫామ్ లో మొత్తం పూర్తి స్థాయిలో ప్యాక్ చేసి ఒకటి క్వాలిటీ సర్కులకు సంబంధించిన క్వాలిటీ విషయంలో ఎక్కడ ఇబ్బంది రాకూడదు అదే విధంగా క్వాంటిటీ క్వాంటిటీ విషయంలో 1 గ్రాము కూడా తక్కువ కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గ్రాము కూడా వారు చెందే విధంగా ప్యాక్ ఫామ్ తీసుకోవడం జరిగింది ఆ క్రమేణా ఈ రోజు తెల్ల రేషన్ కార్డుదారు ఫెయిర్ ప్రైస్ షాప్ పోయినప్పుడు ఏ విధంగానైతే ఇతరులు సూపర్ మార్కెట్ పోయి ఈ రోజు వారు కొన్న ఉప్పు గాని కారం పొడి గాని మిర్చి పౌడర్ గాని చింతపండు గాని కందిపప్పు గాని చక్కెర గాని గోధుమలు గాని గోధుమ పిండి గాని ఏ విధంగానైతే ఇతరులు సూపర్ మార్కెట్ పోయి ప్యాకెట్ ఫామ్ లో కొంటా ఉన్నారో ఆ విధమైన గౌరవాన్ని ఒక డిగ్నిటీని ఈ రేషన్ కార్డు హోల్డర్ కు అందజేయాలనే ప్రధాన తాపత్రయం మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయాలనే ఆకాంక్షతో ఈరోజు ప్యాక్డ్ ఫామ్ ద్వారా 9 నిత్యావసర వస్తువులను ఇయ్యబోతా ఉన్నాం మే మాసం నుంచి 1 నుంచి 15 తారీఖు లోపల బియ్యంతో పాటు ఈ